హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రఘునందన్. సో మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి రకరకాల అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఏమిటి అంటే పన్షీర్ ప్రాంతం ఇంకా పోరాడుతోంది, పన్షీర్ ప్రాంతంపై తాలిబన్లు కబ్జా చేసుకున్నారు, లేకపోతే పన్షీర్ సైనికులు రివర్స్లో తాలిబన్లను మట్టుబెట్టారు. రకరకాల న్యూస్లు వస్తూనే ఉన్నాయి, రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతోంది, గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతోంది అనేది అసలు అర్థం కాని విషయంగా మారిపోయింది సాధారణ పౌరులకు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి, అంత కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఒకసారి వాళ్లపై చేయి అయితే ఒకసారి వీళ్లపై చేయి అన్నట్లుగా కొనసాగుతోంది సిచ్యువేషన్. నిజానికి ఒరిజినాలిటీ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో సింపుల్గా 4 మాటల్లో చర్చించుకుందాం. సో ఒరిజినాలిటీ విషయానికి వస్తే, అక్కడ పన్షీర్ ప్రాంతంలో తాలిబన్లు కొంత కబ్జా చేసుకుంటున్నారు అనేది వాస్తవం. మరోవైపు అటు పన్షీర్ సైనికులు మరో ప్రాంతాన్ని రీక్యాప్చర్ చేసుకుంటూ కదులుతున్నారనేది కూడా వాస్తవం. ఇదంతా ఒకవైపు అయితే, అటు ఎయిర్ స్ట్రైక్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ఎయిర్ స్ట్రైక్స్లో మళ్ళీ 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి, రాత్రికి రాత్రి ఒక ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి, అది ఎవరు పంపించారనే విషయం పక్కన పెడితే, ఒక ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి తాలిబన్లున్న స్థావరాల మీద బాంబులు వర్షం కురిపించి మరీ వెళ్ళిపోయింది. తెల్లారి చూసేసరికి తాలిబన్లు హతమై ఉన్నారు. ఏమిటి అంటే, ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? సో అక్కడి అఫీషియల్ ట్వీట్ ఏదైతే ఉందో అందులో ఇది రష్యా నుంచి వచ్చిందా లేకపోతే తజికిస్తాన్ నుంచి వచ్చిందా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. బేసిక్గా ఆలోచిస్తే రష్యా మాత్రం ఇలాంటి పని చెయ్యదు, ఎందుకంటే తాలిబన్లకు యాంటీగా ఏ పని చెయ్యదు ఇప్పుడు రష్యా. సో తజికిస్తాన్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆఫ్ఘన్ ఆర్మీ ఏదైతే ఉందో వీళ్ళు పారిపోయినప్పుడు అటు ఇరాన్కి, ఇటు తజికిస్తాన్కి, అటు ఉజ్బెకిస్తాన్కి పారిపోయారు. కాబట్టి మళ్ళీ తిరిగి తజికిస్తాన్ నుంచి ఆఫ్ఘన్ ఆర్మీ వచ్చి ఈ బాంబుల వర్షం కురిపించింది అన్న అనుమానం ఉంది. అండ్ ఇది అనుమానం కూడా కాదు, ఇదే నిజం. ఆఫ్ఘన్కి సంబంధించిన ఆర్మీ తిరిగి వచ్చి మొత్తానికి తాలిబన్లను టార్గెట్ చేసింది అనేదే అసలు వార్త. ఇదంతా ఒక ఎత్తు అయితే, 2 కేటగిరీ, రాత్రికి రాత్రి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగిందండి. పాకిస్తాన్కి సంబంధించిన కమాండర్స్ రంగంలోకి దిగి పన్షీర్ ప్రాంతం మీద బాంబుల వర్షం కురిపిస్తూ ఉన్నారు. సో ఇది చాలా దారుణం, ఎందుకంటే అక్కడ సామాన్య పౌరులు కావచ్చు, పన్షీర్ సైనికులు కావచ్చు, వాళ్ళందరినీ మట్టుబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ అంతా కూడా రంగంలోకి దిగారు. ఇది అక్కడ జరుగుతుంది. సో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈ రకంగా రావడం, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడంతో కాబూల్లో ఉన్న సాధారణ పౌరులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఇది అక్కడ జరుగుతున్న విషయం. మరోవైపు తాలిబన్లు గవర్నమెంట్ ఎలా ఫామ్ చేయాలి, హక్కానీ గ్రూప్ తోటి ఫామ్ చేయాలా, ఇరాన్ తోటి ఫామ్ చేయాలా, లేకపోతే ఇరాన్ మోడల్ ఫామ్ చేయాలా, లేకపోతే టర్కీ ఏమైనా సపోర్ట్ చేస్తుందా, ఈ రకమైన ఆలోచనలు చేస్తోంది తాలిబన్. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అక్కడి నుంచి. అండ్ మరిన్ని ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రిలయబుల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.